ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే గ్రామీణ సంక్షేమానికి సంబంధించి నిధులకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటుందో ఆ బిల్స్ని ఎగ్గొట్టడం లేదంటే పని చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం చిన్న కాంట్రాక్టర్లను వేధించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2018-19 సంవత్సరానికి గాను ఎన్ఆర్ఈజిఎస్ బిల్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు లో ఇప్పటికి 4 ఆత్మహత్య చేసుకున్నారట. ఇంకా ఇలాగే కొనసాగితే మరికొంతమంది కూడా అదే దారి చూసుకునే పరిస్థితి తయారైంది. వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తుంటే అవమానం భరించలేక ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. 2020-21 బిల్స్ కూడా ఇస్తున్నారు కానీ పాత బిల్స్ మాత్రం ఇవ్వటం లేదు అన్నటువంటిది. అప్పట్లో ఇక్కడ ఏంటంటే ప్రతీకారంలో పార్టీ తెలుగుదేశం పార్టీ తన సింపతైజర్స్కి తన కార్యకర్తలకి తన నాయకులకి ఇచ్చింది అన్నటువంటి దాని మీద ఒక ఆడిట్ కూడా వేశారు. పబ్లిక్ ఆడిట్ అంటూ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళది. బట్ ఆడిట్ రిపోర్ట్లో కనుక వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళ మీద హింసించడంలో తప్పేం లేదు. బట్ చేసినా కూడా బిల్లులు ఆపితే మాత్రం దారుణం. అది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. అక్కడ పార్టీ అనే కంటే కూడా పని. దాన్ని ఇప్పుడు అలా ఆగితే రేపు పొద్దున చివరి 2 ఏళ్లలో జగన్ సర్కార్కైనా సరే ఎవరు పనిచేయరు కదా కాంట్రాక్టర్లు. ఎందుకంటే ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియనప్పుడు పనిచేస్తే ఆ తర్వాత డబ్బులు రాకపోతే ఎవరిది బాధ్యత? ఆ విధమైనటువంటి అన్రెస్ట్ అయితే క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.